అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం చాగల్లు రిజర్వాయర్ వరదాయపల్లి గ్రామంలో 2010 నుంచి ఇంతవరకు గత ప్రభుత్వాలు రాజశేఖర్ రెడ్డి అయితేనేమి చంద్రబాబు అయితేనేమి తమ మత్స్యకార జీవోలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దొడ్డిదారిన పోయే 2017 జీవోలను అడ్డు పెట్టుకొని రైతు తర్వాత మత్స్యకారుడే గొప్పవాడు అని చెప్పి భరోసానిచ్చిన మీరే ఇప్పుడు చాగల్లుకి వరదాయపల్లికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి మీ ప్రభుత్వాలు దళారీలు అందరూ కలిసి తమ మత్స్యకారుల కడుపు కొట్టాలని చూస్తున్నారు. ఇదిలా కొనసాగితే తమ మత్స్యకారుల సంఘాలన్నీ రోడ్డుకి న్యాయం కోసం పోరాడతామని బీజేపీ స్టేట్ మత్స్యకార సంఘం కో కన్వీనర్ గొడుగు నాగరాజు హెచ్చరించారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు డిపార్ట్మెంట్ కుమ్మకై మా మత్స్యకారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయ్యా మేము ఒకటి చెప్తున్నాం, మత్స్యకారులు ఇదే రకంగా చేస్తే రోడ్డు ఎక్కే రోజులు వస్తాయని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాం. నమస్తే. ఈరోజు పసిమిడికి ముందుకు రావడం కారణం ఏమంటే అనంతపురం జిల్లా పెద్దపూర్ మండలం చాగల్ల రిజర్వాయరు వరదాయపల్లి గ్రామంలో 2010 నుంచి ఇంతవరకు దస్త మత్స్యకారులు చేప సొసైటీ చేసుకొని ఏడ మార్గం పడుతున్నా కూడా గతమున్న ముఖ్యమంత్రులు రాజశేఖర్ గారిని చంద్రబాబు గారు కానీ మత్స్యకార జోలికి ఎక్కడ ఇప్పుడు కూడా ఏ జీవటం పెట్టుకొని ముందుకు రాలని చెప్పి మేము బీజేపీ పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటి చెప్తున్నాం, జీవోలు దొడ్డుదారిపోయే జీవోలు అడ్డ పెట్టుకొని 2017 జీవోలు అట్లా అడ్డం పెట్టుకొని మీరు రైతు తర్వాత మత్స్యకారుడే అని భరోసా చెప్పిన మీరు ఈరోజు మత్స్యకారులకు అనంతపురం జిల్లాలో 3 రిజర్వాయర్లు ఉన్నాయి. 3 రిజర్వాయర్లు ఉంటే మీకు దళారులకు ఎక్కడ కూడా సందు దిక్కదని చెప్పి చాగల్ల రిజర్వాయరు ఓన్లీ గస్త కులస్తులే ఉండాలని చెప్పి మీకు చాగల్లకు వరదాయపల్లికి సంబంధం లేదని మీరు జీవోలను పెట్టుకొని డిపార్ట్మెంట్లు ముందర పెట్టేసి మా దస్త మత్స్యకారులు కడుపు కొట్టేది చూస్తున్నారు. మీకు ఒక్కటే తెలుసున్నాం, డిపార్ట్మెంటు డీడీ గారికి ఏడీ గారికి డిపార్ట్మెంట్ ఆఫీస్ అందరికి చెప్తున్నాం, మేము మత్స్యకార జోలికి వస్తే రోడ్డుకి ఎక్కే పరిస్థితి తేవదని చెప్పి మీ బీజేపీ పార్టీ తరఫున ఒకటే తెలుస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నాం, మత్స్యశాఖ మినిస్టర్ గారికి కన్నబాబు కమిషనర్ గారికి నిన్న కూడా మేము కలిసినాం, కలిసి మా బాధ చెప్పొచ్చినాం. సార్ 2010 నుంచి ఇంతవరకు జీవో అప్పుడు 1964 యాక్ట్ జీవోక నుంచి మేము అప్పుడు సొసైటీ అయ్యింది. ఆ రోజు నుంచి ఈరోజు కూడా మేము 2010 నుంచి బస్సులు కట్టించుకుంటే కూడా దాంట్లోకి దిగి చేప ఏడ పోతామంటే కూడా డిపార్ట్మెంట్ డీడీ గారు చిన్నకులూరు పెద్దకులూరు చాగర్లు రెడ్లను కానీ యాదవులు కానీ దూదాకులను కానీ మిగతా కులాలన్నీ ఎక్కి మీ సొసైటీ నెంబర్ చేర్చుకుంటే తప్ప మీకు కట్టించుకుంటే చాలా పరిమిషన్ ఇవ్వని చెప్పి మా వాళ్ళు చాలా బెదిరించి ఇబ్బంది పెడుతున్నారు. దీనికి రాజకీయ సపోర్ట్ చూసుకొని